అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోతున్నాం క్యాటరింగ్ స్టైల్లో మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పులావలో కానీ జీరా రైస్లో కానీ ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కేజీ మటన్ దాకా తీసుకోవాలి మటన్ని ఇలా మీడియం సైజులో కట్ చేపించేసుకొని ఒకటి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్ళన్నీ బాగా ఉంచేసుకొని ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకోండి ఇంట్లో మనం ఒక చాపత్రి పువ్వుని రెండు యాలక్కాయలు అలాగే నాలుగు అంగుళాల చెక్క మరియు ఆరు నుంచి ఏడు లవంగ మొగ్గలు ఆరు బాదం పప్పులు మరియు పది నుంచి పదిహేను దాకా జీడిపప్పు పులుకులని వేసేసుకొని దీంట్లోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పుచ్చపప్పుని వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకుందాం ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా ఒక పావు కప్ దాకా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా పేస్ట్ని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా రావాలంటే ఎక్కడ కూడా పొలుకు లేకుండా చూసుకోండి మనకి ఈ మసాలా పేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా ఎక్కడ కూడా పొలుకు లేకుండా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే చక్కగా గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి ఒక ఫైవ్ లీటర్స్ కుక్కర్ని పెట్టేసుకొని దీంట్లోనే రెండు గరిటెల నూనెని వేసేసుకొని కొంచెం కాగనిచ్చి ముందుగా దీంట్లో ఇలా బిర్యానీ ఆకుని వేసేసుకోండి రెండు అలాగే రెండు లవంగాలు మరియు ఒక యాలక్కాయ వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దీంట్లో సన్నగా తెరిగి పెట్టుకున్న ఒక పావు కప్ దాకా ఉల్లిపాయల్ని వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని దీంట్లోనే మనం మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసేసుకోండి అలాగే హాఫ్ కప్ దాకా టమాటాలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేద్దాము ఇలా అన్నిటి మిక్స్ అయ్యాక కొంచెం ఫ్రై అవనిచ్చి దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకోవాలి మనకి పసుపు అనేది చాలా ముఖ్యమండి మిస్ చేయమాక అండి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం పడుతుంది వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక ఈ గ్రేవీని అంతా కూడా దాంట్లో వేసేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసేద్దాము మనం ఇలా గ్రేవీ అంతా వేసుకున్నాం కదా ఇందాక మిక్సీ దీంట్లో ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదండి మనకి మనం ఉల్లిపాయ వేసిన దానికే చక్కగా గ్రైండ్ అనేది సాఫ్ట్గా అయిపోయింది కదా అలాగే ఇప్పుడు మనకి బాగా గ్రేవీ కూడా చక్కగా ఉడికిపోయి పైకి అనేది మనకు ఆయిల్ తేలాలి అప్పుడే మనకి గ్రేవీ కూడా చక్కగా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది కదా దీంట్లోనే మనం మటన్ ముక్కల్ని వేసేసుకోండి ఇప్పుడు మిగతా అంతా కూడా చక్కగా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొద్దిసేపు ఉడకనిద్దాం మనకి ఇక్కడ ఉ ఉప్పు కారం కానీ కరెక్ట్గా సరిపోయింది ఎక్కడా కూడా విడిగా కూడా యాడ్ చేయలేదండి మనకి ఇలా ఉడికేటప్పుడు ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా పైకి వస్తుంది కదా అలాంటి టైంలో ముప్పవ కప్ దాకా వాటర్ని వేసేసుకోండి అలాగే ఇప్పుడు వీటిని అంతా కూడా మిక్స్ చేసేసుకొని గ్రేవీని ఒకసారి చెక్ చేసుకోండి మరీ పల్చగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు నేను చూపించిన విధంగా ఉండాలన్నమాట గ్రేవీ అనేది ఎందుకంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కదా మరీ గ్రేవీ అయినా అస్సలు బాగోదు చూడండి ఇలా ఉండాలి దీంట్లోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే పా టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేద్దాము చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చేదాకా కూడా ఉడికించేసుకుందాము ఇప్పుడు నాలుగు ఐదు విజిల్ వచ్చాక ఒకసారి మనం కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది కదా మటన్ అనేది రెడీ అయిపోయింది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది మనకి ఇక్కడ వాటర్ ఎక్కువగా అనిపిస్తున్నాయి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒకసారి ఉడకనిద్దాము దీంట్లోనే మనం కొద్దిగా కరేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న గుప్పిడంతా కొత్తిమీరని వేసేసుకొని బాగా మిక్స్ చేసేద్దాము ఒక పది నిమిషాల పాటు చక్కగా ఉడకనిద్దాం ఎందుకంటే కొంచెం దగ్గర పడాలి ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనం స్లోగా కొద్దిసేపటికి గ్రేవీ అనేది కూడా చిక్కబడిపోతుంది ఇక్కడ ఉప్పు కారం ఒకసారి సెట్ చేసేసుకొని ఫైనల్గా దీంట్లో మేతిని అంటే క్రష్ చేసుకున్న కసూరి మేతీని వేసేసుకోండి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటే నేను ఊరైపోతుంది కదా చాలా చాలా బాగుంది మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న ఐకాన్ కూడా నాకు